తెలుగుదేశం పార్టీలో గతంలో కొన్ని కొన్ని విభేదాలు ఎక్కువగా వచ్చేవి ప్రధానంగా క్షేత్రస్థాయి నాయకులకి అధిష్టానానికి సంబంధించి కొందరు నాయకులకి మధ్య సంబంధాలు ఉండేవి కాదు అయితే కాలక్రమాన తెలుగుదేశం పార్టీలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి క్షేత్రస్థాయి నేతలతో ఎమ్మెల్యేలు అలాగే పార్టీ అధిష్టానం ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ వచ్చింది అయితే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నుంచి మాత్రం వారికి అనేక ఇబ్బంది గల పరిణామాలు ఎక్కువ అవుతున్నాయని కనిపిస్తూనే ఉంది ప్రధానంగా చాలామంది నాయకులు పార్టీ విషయంలో చూసి చూన్నట్టు వ్యవహరిస్తున్నారు క్షేత్రస్థాయి పరిస్థితిని పార్టీ అధిష్టానం తెలుసుకునే ప్రయత్నం చేసినా సరే వాస్తవాన్ని మాత్రం వివరించే ప్రయత్నం చేయలేకపోతున్నారు దీనికి కారణంగా సమస్యలు రోజురోజుకి తీవ్రమవుతున్నాయి ఈ భావన కొంతమందిలో ఎక్కువగా వ్యక్తమవుతోంది అయితే ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి సమస్యల విషయంలో చంద్రబాబు నాయుడు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది క్షేత్రస్థాయి నేతలు పార్టీ అధిష్టానం వద్దకు నేరుగా వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు ఒక వ్యవస్థను రూపొందించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం ఈ వ్యవస్థకు సంబంధించి ముగ్గురు ఎంపీలతో కమిటీని చంద్రబాబు ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది గుంటూరు ఎంపీ గల్లా జయదవ్ నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు సిద్ధమైనట్టుగా రాజకీయ వర్గాల్లో టాక్ ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో కీలక మార్పులు చేయాల్సిన అవసరం ఉంది అందుకే చంద్రబాబు నాయుడు దీని మీద ఎక్కువగా దృష్టి పెట్టారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు బయటికి వెళ్ళినా లేకపోతే ఎవరినో అసంతృప్తి వ్యక్తం చేసినా సరే ఇబ్బందుకర పరిస్థితులు ఉండొచ్చు అందుకే చంద్రబాబు నాయుడు ఈ కమిటీ ద్వారా కొన్ని కొన్ని అంశాలను పరిశీలించి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉండొచ్చని తెలుస్తోంది